హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏడవ తరగతి తెలుగు ఓవరాల్గా పాఠంలో ఉన్న బిట్స్ అన్నీ కవర్ చేశాను అదే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాఠంలోని బిట్స్ కవర్ చేశాను ఒకసారి చూద్దాం అక్షరం పాఠం ఈ ప్రక్రియకు చెందింది ఏ వచన కవిత బి పదకవిత సి స్వాగతం డి స్కెచ్ అక్షరం పాఠం ఈ ప్రక్రియకు చెందింది ప్రక్రియ ఏ వచన కవితకు చెందింది తర్వాత అక్షరం పాఠం ఇతివృత్తం ఏమిటి ఏ మానవ స్వభావం బి శైశ వర్ణన సి చదువు విశిష్టత డి సంస్కృతి ఆన్సరు ఇతివృత్తం ఆప్షన్ సి చదువు విశిష్టత మాయాకంబలి రచయిత ఏ అన్నమయ్య బి ప్రేమకిషోర్ సి కలువకొలను సదానంద డి త్రిపురనేని గోపీచంద్ మాయాకంబలి రచయిత ఆప్షన్ సి కలువకొలను సదానంద తర్వాత మాయా కంబలిలో చెంచల అనే పాత్ర చెంచల ఎవరు ఏ నర్తకి బి రాణి సి యువరాణి డి చెలికత్తె ఆన్సరు ఆప్షన్ ఏ నర్తకి మాయాకంబలి ఈ ప్రక్రియకు చెందినది ఏ పదకవిత బి కథ సి శతకం డి వ్యాసం ఆన్సరు ఆప్షన్ బి జానపద కథ తర్వాత మాయా కంబలి ఇతి వృత్తం ఏ చదువు విశిష్టత బి మానవ స్వభావం సి శైశవ వర్ణన డి నైతిక విలువలు ఆన్సర్ ఆప్షన్ బి మానవ స్వభావం తర్వాత ఏడవది బంగారు నడిచిన బాట అనేది బంగారు నడిచిన బాట అనేది బంగారు నడిచిన బాట అనేది ఏ నవల బి కథ సి కథానిక బి కవితా సంపుటి ఈ బంగారు నడిచిన బాట అనేది ఎవరి రచన అంటే కలువుకొలను సదానంద గారి రచన అది ఏ ప్రక్రియ అది ఏంటంటే ఏ నవల బంగారు నడిచిన బాట అనేది నవల ఆన్సరు ఆప్షన్ ఏ తర్వాత అన్నమయ్య రచించిన శతకాల సంఖ్య ఏ పన్నెండు బి పదమూడు సి పదిహేను డి పద్నాలుగు అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారు అలాగే పన్నెండు పన్నెండు శతకాలను రచించారు ఈ బిట్కి ఆన్సరు ఆప్షన్ ఏ పన్నెండు తర్వాత శృంగార మంజరి ఎవరి రచన ఏ తిక్కన బి అన్నమయ్య సి అల్లసాని పెద్దన డి కాళ్ళపాక సుభద్ర ఆన్సరు ఆప్షన్ బి అన్నమయ్య రచన పద కవిత పితామహుడు ఎవరు ఏ అల్లసాని పెద్దన బి అన్నమయ్య సి తిక్కన డి నన్నయ్య ఇక్కడ చూడండి పద కవిత పితామహుడు అన్నమయ్య ఆన్సరు ఆప్షన్ బి అదే ఆంధ్ర కవిత పితామహుడు అంటే అల్లసాని పెద్దన రెండు విట్లు కన్ఫ్యూజ్ కాకూడదు పద కవితా పితామహుడేమో అన్నమయ్య ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన క్రింది వాణిలో సప్త అధోలోకాలను గుర్తించండి సప్త అధోలోకాలు ఇక్కడ సప్త అధోలోకాలు సప్త ఊర్ధ్వలోకాలు ఈ రెండింటినీ కలిపి చతుర్దశ భువనాలు చతుర్దశి బోనాలు మొత్తం పద్నాలుగు ఇవి ఇవ్వటం జరిగింది వీటి గురించి కూడా మీకు ఒక అవగాహన ఉండాలి సప్త అధోలోకాలను గుర్తించండి అన్నాడు ఏ భూలోకం బి భువర్లోకం సి తపోలోకం డి అతలం అధోలోకం డి అతలం ఆ తర్వాత ఈ క్రింది వాణిలో సప్త ఊర్ధ్వలోకాలను గుర్తించండి అన్నాడు ఊర్ధ్వలోకం ఏ అతలం బి వితలం సి సుతలం డి సత్యలోకం దీని ఆన్సర్ ఆప్షన్ డి సత్యలోకం అనేది ఊర్ధ్వలోకం పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ దీని రచయిత ఎవరు ఏ కందుకూరి వీరేశలింగం బి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సి త్రిపురనేని గోపీచంద్ డి కలువకొలను సదానంద ఆన్సరు ఆప్షన్ సి త్రిపురనేని గోపీచంద్ తర్వాత త్రిపురనేని గోపీచంద్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిన రచన త్రిపురనేని గోపీచంద్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిన రచన ఏమిటి ఏ ధర్మవడ్డి బి మమకారం సి తండ్రులు కొడుకులు డి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా దీని ఆన్సరు ఆప్షన్ డి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు ఇనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది సుభాషిత రత్నావళి శతక కవి ఎవరు సుభాషిత రత్నావళి శతక కవి ఎవరు ఏ మారద వెంకయ్య బి ఏనుగు లక్ష్మణ కవి సి భత్రుహరి డి పక్కి అప్పలనాసయ సుభాషిత రత్నావళి బి ఏనుగు లక్ష్మణ కవి అదే సుభాషిత త్రిసతి అంటే మాత్రం భత్రుహరి తర్వాత చుక్కాకోటి వీరభద్రమ్మ రచించిన శతకం ఏ హితోక్తి శతకం బి నగజా శతకం సి ఆంధ్రపుత్ర శతకం డి కుమారి శతకం చుక్కాకోటి వీరభద్రమ్మ రచించిన శతకం ఆప్షన్ బి నగజ శతకం తర్వాత పోతన ఈ శతాబ్దానికి చెందిన కవి ఏ పద్నాలుగు బి పదమూడు సి పదిహేను డి పదహారు ఆన్సరు ఆప్షన్ సి పదిహేను గారు రచించిన శతకంలోని మకుటం ఏమిటి ఏ భాస్కర బి దాసరథి కరుణాపయోనిధి సి కాళికాంబ కాళికాంబ డి ఆంధ్రపుత్ర గారు రచించిన శతకంలోని మకుటం కాళికాంబ హంస కాళికాంబ ఆప్షన్ సి సిరిసిరి మువ్వ శతక కర్త ఎవరు ఏ గురజాడ బి శ్రీశ్రీ సి ఆరుద్ర డి నారాయణ రెడ్డి ఆన్సరు ఆప్షన్ బి శ్రీశ్రీ శ్రీకృష్ణుని తాత పేరు ఏమిటి ఏ వసుదేవుడు బి సూర్యుడు సి సౌరి డి భీష్ముడు ఆన్సరు ఆప్షన్ బి సూరుడు పాశ్యము అనగా ఏ రాయి బి తాడు సి హృదయం డి అన్ని పాశ్యము అనగా బి తాడు ఆశాపాత్ర దేనితో తయారైంది ఆశా పాత్ర ఏ వెండి బి బంగారం సి కపాలం డి కంచు ఆశా సి కపాలంతో తయారైందని ఉంది పాఠంలో సిరిమానోత్సవం ఈ జిల్లాలో జరుగుతుంది ఏ శ్రీకాకుళం బి విజయనగరం సి విశాఖ డి తూర్పుగోదావరి ఆన్సర్ ఆప్షన్ బి విజయనగరం రొట్టెల పండుగ మొదటి రోజు ఏ బారహు షహీద్ బి షహదత్ సి గంధోత్సవం డి రొట్టెల పండుగ ఆన్సర్ ఆప్షన్ బి షహదత్ ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో అహోబిలం ఎన్నోది ఏ తొంభై ఐదు బి తొంభై ఆరు సి తొంభై ఏడు డి నూట ఆరు ఆన్సరు ఆప్షన్ సి తొంభై ఏడు కోటప్పకొండలో కొలువైన గొల్లభామ పేరు ఏ కల్పవల్లి బి ఆనందవల్లి సి పైడిమాంబ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి ఆనందవల్లి ఆనందవల్లి గుడి ఉంది లేపాక్షి బసవయ్య పొడవు ఎత్తు వరుసగా ఎనిమిది పో ఎనిమిది కామ ఎనిమిది మీటర్లు కామ ఐదు మీటర్లు ఇది ఆప్షన్ ఏ ఆప్షన్ బి వచ్చేసరికి ఎనిమిది పాయింట్ ఒక మీటర్ కామ ఐదు మీటర్లు సి ఎనిమిది మీటర్లు కామ నాలుగు పాయింట్ ఐదు మీటర్లు డి ఎనిమిది పాయింట్ ఒక మీటరు కామ నాలుగు పాయింట్ ఐదు మీటర్లు దీని ఆన్సరు ఆప్షన్ డి ఎనిమిది పాయింట్ ఒక మీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాడు ఎవరు లేపాక్షి బసవయ్య లేపాక్షి బసవయ్య లేచిరావయ్య కైలాస శిఖరిలా రావయ్య అన్నది ఎవరు ఏ బసవరాజు అప్పారావు బి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ సి అడవి బాపిరాజు డి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఆన్సరు ఆప్షన్ సి అడవి బాపిరాజు కాంచన విపంచి అనేది ఎవరి కవితల సంకలనం కాంచన విపంచి అనేది ఎవరి కవితల సంకలనం ఏ సూర్యదేవర సంజీవ్ దేవ్ బి చావలి బంగారమ్మ సి చుక్కాకోటి వీరభద్రమ్మ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి చావలి బంగారమ్మ కప్పతల్లి పెళ్ళి ప్రక్రియ కమ ఇతివృత్తం వరుసగా గేయం ఆశా హోద్రక్పదం గేయం ఆచారం సాంప్రదాయం ద్విపద నైతిక విలువలు వ్యాసం సామాజిక సేవ దీని ఆన్సరు ఆప్షన్ బి గేయము ఆచారము సాంప్రదాయం అనేదేమో ప్రక్రియ ఆచారం సాంప్రదాయం అనేది ఏమో ఇతివృత్తం కొత్త గాలి కథా సంకలనం నుంచి తీసుకున్న పాఠ్యాంశం ఏది కొత్త గాలి కొత్త గాలి కథా సంకలనం నుంచి తీసుకున్న పాఠ్యాంశం ఏ కప్పతల్లి బి హితోక్తులు సి యద డి చిన్ని శిశువు ఆన్సరు ఆప్షన్ సి యథ అడవంటుకుంది రచయిత ఎవరు ఏ అడవి బాపిరాజు బి బోనం నాగభూషణం సి చావలి బంగారమ్మ డి బసవరాజు అప్పారావు ఆన్సరు ఆప్షన్ బి బోనం నాగభూషణం యదా పాఠంలో ప్రధాన పాత్ర పేరు ఏ పోలమ్మ బి బంగారమ్మ సి గంగమ్మ డి లక్ష్మమ్మ ఆన్సరు ఏ పోలమ్మ సోక్రటీస్ ఏ దేశస్తులు ఏ ఇటలీ బి గ్రీకు సి రష్యా డి జర్మనీ ఆన్సరు ఆప్షన్ బి గ్రీకు గానకళా సింధు ఎవరి బిరుదు ఏ శ్రీపాద బి రాళ్ళపల్లి సి నారాయణ రెడ్డి డి ఆరుద్ర ఆన్సరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఆప్షన్ బి హాలుని బిరుదు ఏ సంగీత కళారత్న బి కవివత్సలుడు సి ఆంధ్రభోజుడు డి ఆంధ్ర కవిత పితామహుడు ఆన్సరు ఆప్షన్ బి కవి వత్సలుడు కిట్టిబము అనగా ఏ లక్ముఖపిట్ట బి గోరింక సి తేనెపిట్ట డి కౌజుపిట్ట ఆన్సరు ఆప్షన్ ఏ లక్ముఖిపిట్ట మిత్రునికి లేక పాఠం ఇతి ఇతివృత్తం ఏ లేక బి మానవీయ విలువలు సి ఆచారం సాంప్రదాయం డి ఆశావహ దృక్పథం మిత్రునికి లేక పాఠం యొక్క ఇతివృత్తం మానవీయ విలువలు ఆప్షన్ బి గార్గి ఎవరి ఆస్థాన పండితురాలు గార్గి ఎవరి ఆస్థాన పండితురాలు ఏ జనకుడు బి దశరథుడు సి రావణుడు డి వాలి ఆప్షన్ ఏ జనకుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి ఎవరు ఏ అల్లసాని పెద్దన బి వేమన సి పోతన డి శ్రీనాథుడు ఆన్సరు ఆప్షన్ టి శ్రీనాథుడు ఆంధ్ర తిలక్ కందుకూరి వీరేశలింగం గాడిచర్ల హరిసర్వోత్తమరావు కోడి రామకృష్ణ గురజాడ అప్పారావు ఆన్సరు ఆప్షన్ బి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గాడిచర్ల గారు ఈ పత్రికకు తొలి సంపాదకులుగా పనిచేశారు ఏ ఈనాడు బి పత్రిక సి ఆంధ్రజ్యోతి డి ఆంధ్రప్రభ ఆప్షన్ బి పత్రిక మణిమాల నాటక కర్త ఎవరు ఏ చావలి బంగారమ్మ బి కల్వకలను సదానందం సి ఉమర్ అలీషా డి గద్దల శ్యామియుల్ ఆన్సరు ఆప్షన్ సి ఉమర్ అలీషా ఆరు నుంచి పది సంవత్సరాల వయసు కలిగిన బాలునను ఏమంటారు ఏ స్కౌట్ బి బుల్బుల్ సి కప్స్ డి కౌమారులు ఆరు నుంచి పది సంవత్సరాల వయసు కలిగిన బాలురను కప్స్ అంటారు ఆన్సరు ఆప్షన్ సి తర్వాత రేంజర్స్ వయసు ఎంత రేంజర్స్ వయసు ఆప్ ఏ ఆరు టు పది బి పదకొండు టు పదహారు సి పదిహేడు టు ఇరవై ఐదు డి ఇరవై ఆరు టు ముప్పై ఆన్సర్ ఆప్షన్ సి పదిహేడు టు ఇరవై ఐదు స్కౌట్ సాంప్రదాయం ఏ కుడి చేతి కరచాలను ఎడమ చేతి వందనం బి కుడి చేతి వందనం ఎడమ చేతి కరచాలనం సి రెండు చేతులతో వందనం డి ఏది కాదు ఆన్సరు ఆప్షన్ బి కుడి చేతి వందనం ఎడమ చేతి కరచాలనం ఇవి ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్న బిట్స్ ఇంకా మూడు నాలుగు ఐదు ఆరు ఈ తరగతుల బిట్స్ కూడా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే ఇవి కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్